వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్న కస్టమ్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ సుమిదాదేవి ఐఆర్ఎస్. సుమిదాదేవి దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. దేవస్థానం ఈవో సూర్యకళ గారు స్వామివారి ప్రసాదం అందించారు. స్వామివారి దర్శనం అనంతరం ఈవో గారితో కలిసి వరాహ పుష్కరని దర్శించుకున్నారు. పుష్కర అభివృద్ధి ప్రణాళిక, వాటర్ మేనేజ్మెంట్ గురించి వారికి సూర్యకళ గారు వివరించడం జరిగింది. పుష్కరని అభివృద్ధిలో భాగస్వామి అవుతామని సుమిదాదేవి తెలిపారు. 2-3 రోజుల్లో పూర్తి వివరాలతో కూడిన ప్రణాళికను రాతపూర్వకంగా ఇస్తామని, నిధులు సమకూర్చాలని వారిని ఈవో కోరారు. కౌన్సిలింగ్ చేసిన వాటర్ని మనం ఫిల్టర్ చేయలేకపోతే ట్రీట్మెంట్ ప్లాంట్ కావాలి. చేస్తే ఆ వాటర్ని నేను రీయూజ్ చేయగలుగుతాను. దట్ ఈస్ మై ప్రపోజల్ అన్నమాట. జస్ట్ లైక్ దట్ అలా సింక్ అయిపోతుంది వాటర్. అప్పుడు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది కదా? రీఛార్జ్ అవుతుంది, కానీ సమ్మర్ సీజన్ వచ్చేటప్పటికి ధార తగ్గిపోతుంది. నాకు న్యాచురల్ వాటర్ కదా, బోర్లు తక్కువ, న్యాచురల్ వాటర్ తగ్గిపోతుంది. మళ్ళీ ఐఎమ్ డిపెండింగ్ ఆన్ జీవీఎంసీ అనమాట సమ్మర్ సీజన్. యాక్చువల్లీ ఈ సీజన్ మాకు రష్ లేదు కాబట్టి నేను వచ్చిన వెంటనే నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. సో నా గార్డెన్ అంతా కూడా పైన అంతా కూడా డ్రై అప్ అయిపోయింది వాటరింగ్ లేక. సో దానికి కనెక్టివిటీ పెట్టి దాంతో టోటల్గా స్ప్రింక్లర్స్ పెట్టి చేయాలన్నది ఒక ప్రపోజల్. వి ఆర్ స్టార్ట్అప్ అండ్